73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరాములు గౌడ్ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మనము ప్రతి సంవత్సరం కూడా రెండు దఫాలుగా ఈ జెండా కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఈ రెండు సార్లు ఒకటి ఆగస్టు 15వ తారీఖు నాడు ఒకసారి, జనవరి 26వ తారీఖు నాడు ఒకసారి, రెండు సార్లు జరుపుకుంటాం. చాలామంది ఇట్లా రెండు దఫాలుగా ఎందుకు మనం జెండా పండుగ చేసుకుంటాం అనేది కొంత డౌట్ వస్తుంది. అని ఇప్పటికీ అందరికీ అవగాహన కలిగింది. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అవగాహన కలిగి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొత్త తరం వస్తుంటారు కాబట్టి వాళ్లకు స్వాతంత్రం యొక్క పోరాట సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు పాఠ్యాంశాల్లో కూడా చాలా తక్కువగా చూపిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మనకు ఆగస్టు 15కు జరుపుకునేటటువంటి పండుగ మనకు స్వాతంత్రం అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు 2 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని పరిపాలించారు. వారి నుండి నిలుపుకోదని మనము పోరాటం చేసి వాళ్ళ నుంచి మన దేశాన్ని మనము తీసుకొని ఆ రోజు ఆగస్టు 1947 ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ సందర్భంగా మనం ఆగస్టు 15న జెండా కార్యక్రమం జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం సంబంధించింది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే అంశాలు రాజ్యాంగం సంబంధించినటువంటి అది రాసుకోవడం అనేది జరిగింది. ఇది 1950 సంవత్సరము జనవరి 20 తారీఖు నాడు ఆ యొక్క రాజ్యాంగాన్ని సాధించినటువంటి ఘనత ఉంది. ఆ సందర్భంగా మనం 1950 సంవత్సరం నుంచి ఈ యొక్క ఎంత దూరం వస్తుంది కట్టచ్చు ఎంత వస్తుంది అందరు వస్తారు ఫోటోలు పెడతా పెడతా అంటే కదా పెడతారు ఫోటోలు